బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. వారు ఎలాంటి వారంటే తమ నమాజులో వారు అణకువ కలిగి ఉంటారు. వారు పనికి మాలిన వాటిని పట్టించుకోరు. వారు తమపై విధించబడిన జకాతు విధానాన్ని పాటిస్తారు. వారు తమ మర్మస్థానాలను కాపాడుకుంటారు. అయితే తమ భార్యల షరియతు ప్రకారం తమ యాజమాన్యంలోకి వచ్చిన బానిసరాళ్ల విషయంలో మటుకు వారిపై ఎలాంటి నింద లేదు. కానీ ఎవరైనా దీనికి మించి మరేదైనా కోరితే వారు హద్దు మీరిన వారవుతారు. వారు తమ అప్పగింతల వాగ్దానాల పట్ల కడు అప్రమత్తంగా ఉంటారు. వారు తమ నమాజులను పరిరక్షిస్తూ ఉంటారు. ఇలాంటి వారే వారసులు. స్వర్గంలోని ఫిర్దౌసు ప్రదేశానికి వారు వారసులవుతారు. వారక్కడ కలకాలం ఉంటారు. నిశ్చయంగా మేము మనిషి ఆదం ని మట్టిసారముతో సృజించాము. తరువాత అతన్ని వీర్య బిందువుగా చేసి ఓ సురక్షిత చోటులో నిలిపి ఉంచాము. మరి ఆ వీర్య బిందువును ఘనీభవించిన రక్తంగా చేశాము. మరి ఆ రక్తపు ముద్దను మాంసపు పిండంగా మార్చాము. దరిమిలా ఆ పిండాన్ని ఎముకలుగా చేశాము. విదప ఆ ఎముకలకు మాంసం తొడిగించాము. అటుపిమ్మట దాన్ని భిన్నమైన సృష్టిగా ప్రభవింపజేశాము. అందరికన్నా ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ శుభకరుడు. మరి ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు. మేము మీపై సప్తాకాశాలను నిర్మించాము. మేము సృష్టి విషయంలో అజాగ్రత్తగా లేము. మేము తగు మోతాదులో ఆకాశం నుంచి వర్షపు నీరును కురిపిస్తున్నాము. మరి దానిని భూమిలో నిలువ చేస్తున్నాము. మేము దాన్ని తిరిగి తీసేసుకోగలము కూడా. మరి ఆ నీటి ద్వారా మేము మీకోసం ఖర్జూరపు తోటలను ద్రాక్ష తోటలను ఉత్పన్నం చేశాము. మీ కొరకు వాటిలో ఎన్నో పండ్లు ఫలాలు ఉన్నాయి. వాటిని మీరు ఆరగిస్తారు కూడా. ఇంకా సినాయి పర్వత ప్రాంతంలో మొలకెత్తే వృక్షాన్ని కూడా మీకు సమకూర్చాము. అది నూనెను ఇస్తుంది. తినేవారి కోసం కూరగా కూడా ఉపయోగపడుతుంది. మీకు పశువుల్లో కూడా పెద్ద గుణపాఠం ఉంది. వాటి కడుపులలో నుంచి మేము మీకు ఒక పదార్థాన్ని పాలను త్రాపుతున్నాము. ఇంకా వాటిలో మీకు ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ పశువుల్లో కొన్నింటిని మీరు తింటున్నారు కూడాను. మీరు వాటిపైన ఓడలపైన ఎక్కిపోతుంటారు. మేము నూహు అలైహిస్సలాం ను అతని జాతి వారి వద్దకు ప్రవక్తగా చేసి పంపాము. అతను, ఓ నా జాతి ప్రజలారా, అల్లాహ్ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మరి మీరు ఆయనకు భయపడరా అని అన్నాడు. దానికి అవిశ్వాసులైన అతని జాతి సర్దారులు ఇలా అన్నారు, ఇతను కూడా మీలాంటి ఒక మానవ మాత్రుడే. అయితే ఇతను మీపై పెద్దరికాన్ని కోరుకుంటున్నాడు. దేవుడే గనక తలిస్తే తన ప్రవక్తగా ఏ దైవదూతనో పంపి ఉండేవాడు. ఇతను చెప్పే దానిని మేము ఇదివరకెన్నడూ మా తాత ముత్తాతల కాలంలో వినలేదు. నిజంగానే ఇతనికి పిచ్చి పట్టినట్లుంది. కాబట్టి ఇతని విషయంలో మరి కొంతకాలం వేచి ఉండండి. ఓ ప్రభు, వీళ్ల ధిక్కార వైఖరికి ప్రతిగా నాకు సహాయం చేయి అని నూహ్ ఆర్థించాడు. అప్పుడు మేమతనికి ఈ సందేశం పంపాము, మా కళ్ళ ఎదుటే మేము పంపే సందేశాన్ని వహీని అనుసరించి ఒక ఓడను నిర్మించు. మా ఆజ్ఞ వచ్చి నేలలో నీటి ఊటలు పెళ్ళుబికినప్పుడు అన్ని రకాలకు చెందిన ఒక్కొక్క జతను ఒక ఆడ ఒక మగ చొప్పున అందులోకి ఎక్కించుకో. నీ ఇంటి వారిని కూడా తీసుకో. అయితే వారిలో ఎవరి గురించి ముందుగానే మా మాట ఖరారైందో వారిని వెంటబెట్టుకోకు. జాగ్రత్త, అన్యాయానికి ఒడిగట్టిన వారి గురించి నాతో మాట్లాడవద్దు. వారంతా ముంపుకు గురయ్యేవారే. మరి నువ్వు నీ వెంట వచ్చిన వారు ఓడలో పయనమయ్యాక దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహ్కు కృతజ్ఞతలు అని పలుకు. ఇంకా ఈ విధంగా వేడుకో, నా ప్రభు, నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు ఎంతో సురక్షితంగా క్షేమంగా దించేవాడవు. నిశ్చయంగా ఇందులో గొప్ప సూచనలున్నాయి. మేము తప్పక పరీక్షిస్తాము. వారి తరువాత మేము మరో తరాన్ని ప్రభవింపజేశాము. మరి వారి వద్దకు వారి జాతికే చెందిన ప్రవక్తను పంపాము. అతనిలా పిలుపు ఇచ్చాడు, సంతోషం, మీరంతా అల్లాహ్ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీరెందుకు భయపడరు? సత్యాన్ని తిరస్కరించిన, పరలోకంలో కలవటాన్ని ధిక్కరించిన, ప్రాపంచిక జీవితంలో మేము భోగభాగ్యాలను ఇచ్చిన అతని జాతి నాయకులు ఇలా అన్నారు, ఇతను కూడా మీలాంటి సామాన్య మానవుడే. మీరు తినేదే ఇతను తింటున్నాడు. మీరు త్రాగేదే ఇతను త్రాగుతున్నాడు.
మీరు గనక మీలాంటి ఒక మానవ మాతృన్ని అనుసరించారంటే తప్పక నష్టపోతారు. ఏమిటి, మీరు చచ్చి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మీరు మళ్లీ లేపబడతారని ఇతను వాగ్దానం చేస్తున్నాడా? అసంభవం. మీకు చేయబడే ఈ వాగ్దానం అసంభవం. జీవితం అంటే అసలు ప్రాపంచిక జీవితమే. మనం ఇక్కడే చస్తూ బతుకుతూ ఉంటాం. మళ్లీ మనం సజీవులుగా లేపబడటం అనేది ఉండదు. ఇతను మనిషే, అయినా కూడా ఇతను అల్లాహ్కు అబద్ధాలు అంటగట్టున్నాడు. మేము ఇతన్ని నమ్మేది లేదు. ప్రభు, వీళ్ల ధిక్కార వైఖరికి ప్రతిగా నాకు సహాయపడు అని దైవప్రవక్త ప్రార్థించాడు. అప్పుడు వీళ్ళు తమ స్వయం కృతంపై సిగ్గుతో కుమిలిపోయే సమయం దగ్గరలోనే ఉంది అని సమాధానం లభించింది. ఎట్టకేలకు న్యాయం వాంఛించే దాని ప్రకారం ఒక పెద్ద అరుపు అమాంతం వారిని కబళించింది. అంతే, మేము వారిని చెత్తాచెదారంలా చేసేశాము. దుర్మార్గులు దూరమవుగాక. మేము వారి తరువాత మరెన్నో తరాలను ప్రభవింపజేశాము. వాటిలో ఏ సమాజం కూడా నిర్ధారిత గడువుకు ముందు పోవటంగాని వెనుక ఉండిపోవటంగాని జరగలేదు. తరువాత మేము మా ప్రవక్తలను ఎడతెగకుండా పంపాము. ఇప్పుడు ఏ జాతి వద్దకు వారి ప్రవక్త వచ్చినా ఆ జాతి అతనిని ధిక్కరిస్తూనే వచ్చింది. అందువల్ల మేము ఒకరి తరువాత ఒకరిని తుదముట్టించి వారిని జరిగిన కథలుగా చేసేశాము. విశ్వసించని జాతులు దూరమగుదురుగాక. ఆ తరువాత మేము మూసాకు, అతని సోదరుడు హారూనుకు మా సూచనలను, స్పష్టమైన ప్రమాణాన్ని ఇచ్చి పంపాము. ఫిరౌను వద్దకు, అతని సర్దారుల వద్దకు. కాని వారు అహంకారం ప్రదర్శించారు. అసలే వారు తలబిరుసు మనుషులు. ఏమిటి, మనలాంటి ఇద్దరు మానవ మాతృలను మనం విశ్వసించాలా? చూడబోతే వీళ్ల జాతి వారు స్వయంగా మనకు బానిసలుగా ఉన్నారు అని వారన్నారు. ఆ విధంగా వారిద్దరినీ ధిక్కరించి వాళ్ళు కూడా నాశనమయ్యే వారిలో చేరిపోయారు. ప్రజలు సన్మార్గం పొందటానికి మేము మూసాకు గ్రంథం ప్రసాదించాము. మేము మరియం కుమారుణ్ణి, అతని తల్లిని ఒక సూచనగా చేశాము. వారిద్దరికీ ఎత్తైన ప్రదేశంలో ఆశ్రయం కల్పించాము. అది ప్రశాంతమైన స్థలం, నీటి కాలువగల ప్రదేశం. ఓ ప్రవక్తలారా, పరిశుద్ధ వస్తువులు తినండి, సదాచరణ చేయండి. మీరు చేసేదంతా నాకు తెలుసు. నిశ్చయంగా మీ ఈ ధర్మం ఒకే ధర్మం. నేనే మీ అందరి ప్రభువును, కాబట్టి మీరు నాకు భయపడండి. అయితే వారంతట వారే విభేదించుకుని తమ ధర్మాన్ని ముక్కచెక్కలుగా చేసుకున్నారు. ప్రతి మత వర్గం తన వద్దనున్న దాంతోనే సంబరపడిపోసాగింది. కనుక నువ్వు కూడా వాళ్లను వాళ్ల ఏమరుపాటులో కొంతకాలం మునిగి ఉండేలా విడిచిపెట్టు. సంతానం మరియు సంపదల ద్వారా మేము వారికి ప్రసాదిస్తున్న సమృద్ధిని చూసి వారేమనుకుంటున్నారు? తమకు మేళ్లు చేయటంలో మేము వేగిరపడుతున్నామని వారు తలపోస్తున్నారా? లేదు లేదు, వారసలు యథార్థాన్ని గ్రహించటం లేదు. నిశ్చయంగా ఎవరు తమ ప్రభువు పట్ల భీతితో భయపడుతున్నారో, మరెవరు తమ ప్రభువు ఆయతులను విశ్వసిస్తున్నారో, ఎవరు తమ ప్రభువుకు సహవర్తులను కల్పించకుండా ఉంటారో, ఇంకా దైవ మార్గంలో ఇవ్వవలసిన దాన్ని ఇస్తూ కూడా తమ ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందనే భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో, వారే త్వర త్వరగా మంచి పనులు చేసుకుంటూ పోతున్నవారు. వాటికోసం వారు పోటీ పడతారు. మేము ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయము. మా వద్ద సత్యం పలికే గ్రంథం ఉంది. వారికెలాంటి అన్యాయం జరగదు. పైగా వారి హృదయాలే దీని విషయంలో అశ్రద్ధకు గురై ఉన్నాయి. ఇవి కాకుండా వారు చేసే మరెన్నో చెడు చేష్టలు కూడా ఉన్నాయి. ఆఖరికి మేము వారిలోని భోగలాలసులను శిక్షగా పట్టుకున్నప్పుడు వారు ఆర్తనాదాలు చేయసాగారు. ఈరోజు అరవవలసిన అవసరం లేదు. మాకు వ్యతిరేకంగా మీరు ఎవరి సహాయము పొందలేరు. ఒకప్పుడు నా ఆయతులు మీకు చదివి వినిపించబడేవి. అయినా మీరు ఖాళీ మడమలపైన వెనుతిరిగిపోయేవారు కదా. గర్విష్ఠుల్లా ప్రవర్తించేవారు. కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుని దాన్ని, ఖురాన్ను వదిలిపోయేవారు అని వారితో అనబడుతుంది. ఏమిటి, వారు ఈ వాక్కు గురించి ఎన్నడూ చింతన చేయలేదా? లేక పూర్వం తమ తాతముత్తాతల వద్దకు రాని విషయం వారి వద్దకు వచ్చినందుక ఈ మంకుతనం? లేక తమ సందేశహరుణ్ణి ఎరుగకపోవటం వల్ల వారు అతన్ని నిరాకరిస్తున్నారా? లేక అతనికి పిచ్చి పట్టిందని వారంటున్నారా? అసలు విషయం ఏమిటంటే అతను వారి వద్దకు సత్యాన్ని తీసుకువచ్చాడు. అయితే వారిలో చాలా మందికి సత్యమంటే అసలే పడదు. సత్యమే గనక వారి కోర్కెల వెనుక పరుగెత్తినట్లయితే భూమ్యాకాశాలు, అందులో ఉన్న సమస్తం చిందరవందర అయిపోయేవి.
యదార్థమేమిటంటే మేము వారికి వారి ఉపదేశాన్ని చేరవేశాము, కాని వారు మాత్రం తమ ఉపదేశం పట్ల విముఖత చూపుతున్నారు. పోనీ, నువ్వు వారి నుంచి వేతనం ఏదన్నా అడుగుతున్నావా? నీ ప్రభువు ఇచ్చే ప్రతిఫలం చాలా మేలైనదని తెలుసుకో. ఆయన ఉపాధి ప్రదాతలలోకెల్లా శ్రేష్ఠుడు. ఓ ప్రవక్త, నిశ్చయంగా నువ్వు వారిని రుజుమార్గం వైపునకు పిలుస్తున్నావు. అయితే పరలోకంపై నమ్మకం లేనివారు నిశ్చయంగా సన్మార్గం నుంచి తప్పిపోతారు. ఒకవేళ మేము వారిపై దయదలచి వారి కష్టాలను దూరం చేస్తే వారు తమ తలబిరుసుతనంలో మరింతగా మొండికేసి అంధులుగా ప్రవర్తిస్తారు. మేము వారిని శిక్షలో భాగంగా కూడా పట్టుకున్నాము, కాని వారు తమ ప్రభువు సమక్షంలో లొంగనూ లేదు, వినమ్రతను వ్యక్తపరచనూ లేదు. ఆఖరికి మేము వారిపై కఠినమైన శిక్షా ద్వారాన్ని తెరచివేసినప్పుడు వారు వెంటనే నిరాశానిస్పృహలకు లోనయ్యారు. ఆయనే అల్లాహ్ ఏ మీకు చెవులను, కళ్ళను, హృదయాలను చేశాడు, కాని మీరు కృతజ్ఞతలు తెలిపేది బహుతక్కువ. మిమ్మల్ని భూమిపై వ్యాపింపజేసినవాడు కూడా ఆయనే. ఎట్టకేలకు ఆయన వద్దకే మీరు సమీకరించబడతారు. జీవన్మరణాలను ఇచ్చేవాడు కూడా ఆయనే. రేయింబవళ్ల మార్పిడి కూడా ఆయన అధీనంలోనే ఉంది. మరి మీరు ఆ మాత్రం గ్రహించలేరా? అసలు అది కాదు, తమ పూర్వీకులు చెబుతూ వచ్చిన దానినే వీళ్ళు చెబుతున్నారు. మేము మరణించి మట్టిగా, ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మళ్ళీ సజీవులుగా లేపబడతామా అనంటారు. మాకు, మా తాతముత్తాతలకు మునుపటి నుంచే ఇలాంటి వాగ్దానం చేయబడుతూ వస్తోంది. ఇవి పూర్వీకుల కట్టుకథలు తప్ప మరేమీ కావు అని చెబుతారు. భూమి మరియు అందులో ఉన్న సమస్త వస్తువులు ఎవరివో మీకే గనక తెలిసి ఉంటే చెప్పండి అని ఓ ప్రవక్త వారిని అడుగు. అల్లాహ్వే అని వారు వెంటనే సమాధానం ఇస్తారు. మరైతే మీరు హితబోధను ఎందుకు గ్రహించటం లేదు అని అడుగు. సప్తాకాశాలకు, మహోన్నతమైన అర్ష్ పీఠానికి అధిపతి ఎవరు అని వారిని ప్రశ్నించు. అల్లాహ్యే అని వారు జవాబిస్తారు. మరలాంటప్పుడు మీరెందుకు భయపడరు అని వారిని నిలదీసి అడుగు. సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, శరణు ఇచ్చేవాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణు లభించదో ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి అని ఓ ప్రవక్త వారిని అడుగు. అల్లాహ్ మాత్రమే అని వారు చెబుతారు. మరైతే మీరు ఎలా మోసపోతున్నారు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. నిజానికి మేము వారికి సత్యాన్ని అందజేశాము, వారే ముమ్మాటికి అబద్ధాల కోరులు. అల్లాహ్ ఎవరినీ కొడుకుగా చేసుకోలేదు, ఆయనతో పాటు ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా భాగస్వామిగా లేడు. ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే ప్రతి దేవుడు తాను సృష్టించిన సృష్టితాలను వేరుగా తీసుకుని వేరైపోయేవాడు, ఒకడు ఇంకొకనిపై దండయాత్ర చేసేవాడు. వారు అల్లాహ్కు ఏ లక్షణాలను ఆపాదిస్తున్నారో వాటికి ఆయన అతీతుడు, పవిత్రుడు. గోప్యంగా ఉన్నదానిని, బహిర్గతంగా ఉన్నదానిని ఆయన ఎరిగినవాడు. వారు కల్పించే భాగస్వామ్యానికి, షిర్కుకు ఆయన అతీతుడు, ఉన్నతుడు. ఓ ముహమ్మద్, ఈ విధంగా ప్రార్థించు నా ప్రభు. అవిశ్వాసులకు చేయబడుతున్న వాగ్దానాన్ని, శిక్షను గనక నీవు నాకు చూపదలిస్తే, ప్రభు, నీవు నన్ను ఈ దుర్మార్గుల సమూహంలో మటుకు ఉంచకు. మేము వారికి వాగ్దానం చేస్తున్నదంతా నీకు చూపగలం. ఓ ముహమ్మద్, ఏదైతే మంచిదో దాని ద్వారానే చెడును తొలగించు. వారు కల్పించేవన్నీ మాకు బాగా తెలుసు. ఇంకా ఇలా ప్రార్థిస్తూ ఉండు. ఓ నా ప్రభు, శైతానులు కలిగించే ప్రేరణల నుంచి నేను నీ శరణు కోరుతున్నాను. ప్రభు, వారు నా వద్దకు రావటం నుంచి నీ శరణు వేడుతున్నాను. చివరికి వారిలో ఎవరికైనా చావు వచ్చినప్పుడు ఓ ప్రభు, నన్ను తిరిగి వెనక్కి పంపించు, నేను వదలి వచ్చిన లోకంలోకే వెళ్ళి సత్కార్యం చేస్తాను అని అంటాడు. ముమ్మాటికి అలా జరగదు, అది అతను అంటున్న ఒక మాట మాత్రమే. వారు మళ్ళీ సజీవులై లేచే రోజు వరకు వారి వెనుక ఒక అడ్డుతెర ఉంటుంది. మరి శంఖం పూరించబడినప్పుడు వారి మధ్యన బంధుత్వాలు గాని, ఒండొకరిని అడిగి చూడటం గాని ఆనాడు ఉండదు. ఎవరి త్రాసు పళ్ళెం బరువుగా ఉంటుందో వారు సాఫల్యం పొందిన వారవుతారు, మరెవరి త్రాసు పళ్ళెం తేలికగా ఉంటుందో వారే తమకు తాము నష్టం చేకూర్చుకున్నవారు. వారు సదా నరకంలో ఉంటారు, వారి ముఖాలను అగ్ని మార్చివేస్తూ ఉంటుంది. అందువల్ల వారు కడు అంధవికారంగా మారిపోతారు. నా ఆయతులు మీకు చదివి వినిపించబడలేదా? అయినప్పటికీ మీరు వాటిని ధిక్కరించేవారు అని వారితో చెప్పినప్పుడు, ప్రభు, మా దౌర్భాగ్యం మమ్మల్ని శాసించింది, నిజంగా మేము మార్గభ్రష్టులం
అని వారు అంటారు. మా ప్రభు, మాకు ఇక్కడి నుంచి విముక్తిని ప్రసాదించు. మేము గనక మళ్ళీ ఇలాగే చేస్తే అప్పుడు నిశ్చయంగా మేము దుర్మార్గులమవుతాము అని విజ్ఞప్తి చేసుకుంటారు. దూర్తులై ఇందులోనే పడి ఉండండి, నాతో మాట్లాడకండి అని అల్లాహ్ అంటాడు. నా దాసులలోని ఒక వర్గం వారు, ఓ మా ప్రభు, మేము విశ్వసించాము కనుక మమ్మల్ని క్షమించు, మాపై దయచూపు, నువ్వు దయచూపే వారందరిలోకెల్లా శ్రేష్ఠుడవు అని వేడుకునేవారు. కానీ మీరేమో వారిని నవ్వులాటగా తీసుకున్నారు. ఆఖరికి మీ ఈ పరాచికాలు మిమ్మల్ని నా ధ్యానం కూడా మరిపింపజేశాయి, అయినా మీరు వారిని పరిహసిస్తూనే ఉన్నారు. నేను ఈరోజు వారికి వారి సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చాను. వాస్తవానికి వారు ఆశించిన మేరకు సఫలీకృతులయ్యారు అని అల్లాహ్ సెలవిస్తాడు. మీరు ఎన్ని సంవత్సరాల పాటు భూలోకంలో ఉండి ఉంటారు అని అల్లాహ్ వారిని అడుగుతాడు. ఒక రోజో లేక ఒక రోజు కన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాము, కావాలంటే లెక్కించేవారిని అడగండి అని వారంటారు. అల్లాహ్ అంటాడు, నిజంగానే మీరు చాలా కొద్ది సమయమే అక్కడ ఉన్నారు. ఈ సంగతిని మీరు ముందే గ్రహిస్తే ఎంత బాగుండేది. మేము మిమ్మల్ని ఏదో ఆశామాషీగా అర్థరహితంగా పుట్టించామని, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్ ఏ నిజమైన సార్వభౌముడు, ఆయన మహోన్నతుడు, ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. మహోన్నత పీఠానికి ఆయనే అధిపతి. ఎవడైనా తన దగ్గర ఏ ప్రమాణము లేకపోయినప్పటికీ అల్లాహ్తో పాటు వేరొక దేవుణ్ణి మొరపెట్టుకుంటే అటువంటి వ్యక్తి లెక్క అతని ప్రభువు వద్ద ఉన్నది. నిశ్చయంగా అవిశ్వాసులు సఫలులు కాలేరు. ఓ ప్రవక్త, ఇలా ప్రార్థించు, నా ప్రభు క్షమించు, కనికరించు, కనికరించే వారందరిలోకెల్లా నీవు ఉత్తముడవు.